మన హిందూ సాంప్రదాయంలో ఏ పనిని గాని ఏ పూజని గాని ప్రారంభించినా తొలి పూజ గణనాథునికే చేయడం అనాదిగా వస్తున్న ఆచారం ఆయన అనుగ్రహం పొందితే అన్ని పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి సాక్షాత్తు విధాత సైతం సృష్టి ప్రారంభానికి ముందు గణపతిని పూజించినట్టు ఋగ్వేదం చెబుతోంది అలాంటి వినాయకుడి పుట్టినరోజైనా భాద్రపద శుద్ధ చవితి రోజునే వినాయక చవితి పండుగను జరుపుకుంటారు అసలు ఈ వినాయక చవితికి కారణమైన వినాయకుడి పుట్టుక ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం పరమశివుడు తన భక్తుడైన గజాసూరుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉండిపోతాడు ఆ పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురుచూస్తోంది శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమవుతోంది స్నానానికి వెళుతూ దేహానికి నలుగు పిండిని అద్దుకుంటుంది పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారు చేస్తుంది చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణం ప్రతిష్ట చేసింది దివ్యసుందర రూపుడైన ఆ బాలుడిని వాకిట కాపలా ఉంచి పార్వతీదేవి స్నానానికి వెళ్ళింది అంతలో అక్కడికి వచ్చిన శివుడిని లోపలికి వెళ్ళొద్దంటూ ఆ బాలుడు అడ్డుకున్నాడు కోపగించుకున్న రుద్రుడు ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు ఆ శబ్దానికి బయటకి వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది దాంతో శివుడు గజాసురుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అని నామకరణం చేశాడు అంతేకాదు అతడి శక్తి సామర్థ్యాలను పరిశీలించి భాపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు కుడుములు పిండి వంటలు పండ్లను సుస్థిగా తిన్న వినాయకుడికి నడవటానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాథుని అవస్థలు చూసి ఫక్కున నవ్వాడు చంద్రుడు దృష్టి సోకితే రాళ్ళు కూడా నుజ్జవుతాయనే మాటని నిజం చేస్తూ విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్ళు కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు ఆ విషయం తెలిసి ఆగ్రహించిన పార్వతీదేవి పాపాత్ముడా నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందుదురుగాక అని శపించింది మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బ్రతికించాడు తర్వాత పార్వతీదేవిని తన శాపాన్ని ఉపసంహరించుకోమని కోరాడు అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు ఒకవేళ ఎవరైతే వినాయక చవితి రోజు వినాయక పూజని చేసి అక్షింతలు తలపై చల్లుకొని చంద్రుణ్ణి చూస్తారో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగవు ఒకవేళ ఎవరైనా గణపతి పూజని చేయకుండా చంద్రుడిని చూస్తే వారు నిందల పాలు అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయక వ్రతం చేసి ఆ గణనాధుని కృపకి పాత్రులు కండి ఈ వినాయక చవితి రోజున ప్రాతకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి తర్వాత తలంటు స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించాలి మామిడాకులు తోరణాలు కట్టి ఇంటిని అలంకరించాలి ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి ఓ పల్లెంలో బియ్యం వేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి అగరవత్తులు వెలిగించి దీపారాధన చేయాలి పాలవెల్లిని ఏర్పరిచి ఆ పాలవెల్లిని అలంకరించి అనేక రకాల పత్రిలతో అందులో తప్పనిసరిగా గరిక ఉండేలా చూసుకుని గణపతిని పూజించాలి వినాయకుడికి వడపప్పు పాయసం నైవేద్యంగా సమర్పించి పూజ పూర్తి అయిన తర్వాత ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి ఇలా వినాయక చవితి రోజు ఎవరైతే విఘ్నేశ్వరుణ్ణి పూజించి అక్షింతలు తలపై చల్లుకొని ప్రసాదాన్ని స్వీకరిస్తారో వారు అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతారు వారు పట్టిందల్లా బంగారం అవుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఆరెంజ్ బైట్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి